ఇప్పుడు నెక్స్ట్ మనకి రాబోయే వక్త యూట్యూబ్లో మనకి విపరీతంగా ప్రతిరోజు జరిగే ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని విషయాల గురించి ప్రతిరోజు వీడియోలు పెడుతుంటారు. రాకాలోకం అని ఉంటుంది. మీకు రాకాలోకం తెలుసా ఎవరికైనా? ఓ గ్రేట్. సో రాకాలోకంలో మీరు ప్రపంచంలో జరిగే ప్రతి విషయం గురించి ఆయన ఆ రోజుకు ఆ రోజు ఆయన యూట్యూబ్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సీనియర్ జర్నలిస్ట్ సారు మన గురించి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. గట్టిగా కరతాళతోనలతో సార్ని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. గ్రేట్ స్పీకర్ రాకా సుధాకర్ రావు గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు సరిపోవట్లేదు, గట్టిగా మార్మోగిపోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వేదిక మీద, వేదిక ముందు ఉన్న పెద్దలారా, యువమిత్రులారా, చాలా ఆనందంగా ఉంది. హాల్ నిండినటువంటి యువతని చూసి దేశభక్తి అంటే ఏమిటి, దేశభక్తి ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం గురించి నేను మాట్లాడతాను. ఒక 8-10 సంవత్సరాల క్రితము ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్ని భారతదేశం ఓడించింది. ఓడించిన తర్వాత ప్రజలందరూ కూడాను, యువకులందరూ కూడాను మోటార్ సైకిళ్ళు తీసుకున్నారు, సైకిళ్ళు తీసుకున్నారు, వాటికి జెండాలు తగిలించుకున్నారు, నెత్తి మీద త్రివర్ణ పతాకపు క్యాపులు పెట్టుకున్నారు, ఇక్కడ కూడాను త్రివర్ణ పతాకపు రంగుల్ని రాసుకున్నారు. ఇండియా జిందాబాద్, ఇండియా జిందాబాద్, ఇండియా జిందాబాద్ అని మొత్తము ఊరు ఊరంతా కూడా ఊరేగింపు తీశారు. ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది, ఎక్కడ చూసినా కూడాను త్రివర్ణ పతాకపు జయకారాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రొసెషన్లో వేలాది మంది యువకులు ఉన్నారు. ఈ ప్రొసెషన్ పోతుండగా ఎదురుగా ఇంకొక ప్రొసెషన్ వస్తోంది. ఒక 7-8 మంది మిలిటరీ జవాన్లు, దాని వెనక ఒక 4 ఒక శవాన్ని మోసుకొస్తున్నారు. ఒక వృద్ధుడు ఒక కుండలో ముఖాగ్నిని నిప్పుని పట్టుకుని నడుస్తున్నాడు. రామ్నాం సత్యహే, రామ్నాం సత్యహే అని వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వేలాది మంది భారత్ మాతాకి జై అంటున్నారు, ఇక్కడ వేలాది మంది జై హింద్ అంటున్నారు, జై భారత్ అంటున్నారు, ఇండియా ఇండియా అంటున్నారు. అక్కడ 7-8 మంది మాత్రమే నడుచుకుంటూ వస్తూ ఒక శవం వస్తోంది. ఈ శవం ఎవరిది? కశ్మీరులో పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడుతూ పోరాడుతూ 3 ఉగ్రవాదుల్ని హతమార్చిన తరువాత తూటా తగిలి చనిపోయినటువంటి వీరజవాన్ది. వీరజవాన్ శవం వస్తుంటే 7-8 మంది మిలిటరీ వాళ్ళు ఉన్నారు. వేలాది మంది ఇక్కడ ఒక క్రికెట్ మ్యాచ్లో, ఒక ఆటలో ఒకడిని ఒకడు ఓడిస్తే జిందాబాదులు జిందాబాదులు చేసేటటువంటి వాళ్ళు ఇక్కడ వేలాది మంది ఉన్నారు. ఈ రెండిట్లలో ఏది దేశభక్తి? అక్కడ యుద్ధం అనే మైదానంలో ప్రాణాలు ఇవ్వడానికి వెళ్ళి తూటాలను ఛాతీ మీద తీసుకుని చావడానికి సిద్ధమై ఒంటరిగా చనిపోయి చనిపోతున్న సమయంలో కోయి సిక్ కోయి జాట్ మరాఠా, కోయి గుర్ఖా కోయి మద్రాసి, సరిహద్దు పర్ మరనే వాలా హర్ వీర్ థా భారత్ వాసీ, జో ఖూన్ గిరా పర్వత్ పర్ వో ఖూన్ థా హిందుస్తానీ అన్నటువంటి భావంతో చనిపోయినటువంటి ఆ వీరుడు, అతని వెంట 8 మంది మాత్రమే. ఇక్కడ ఒక ఆటలో గెలిస్తే వేలాది మంది. ఏది నిజమైన దేశభక్తి? నిజమైన దేశభక్తి ఏది? ఒక్కసారి మీలో మీరు ఆలోచించుకోండి. ఒక క్రికెట్ మ్యాచ్లో బ్యాట్లతో బంతులతో ఆడుకునేటటువంటి ఆటలో పాకిస్తాన్ని ఓడిస్తే మనం గొప్ప అనుకుంటున్నాము. అక్కడ యుద్ధ భూమిలో తూటాలతో చెలగాటమాడుతున్నటువంటి వాడి దేశభక్తి మనకు కనిపించటం లేదు. నిజమైన దేశభక్తి ఏమిటి అన్నది నాకు ఒకసారి హర్యానాకు వెళ్ళినప్పుడు ఒక 86 సంవత్సరాల వృద్ధురాలు చెప్పింది.
హర్యానాలో నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, అతను ఆర్మీలో పనిచేసేవాడు. ఆర్మీలో కశ్మీర్లో ఉగ్రవాదులతోటి పాకిస్తాన్తో పోరాడుతూ చనిపోయాడు. చనిపోయినటువంటి సమయంలో అతని కుటుంబ సభ్యుల్ని పలకరించేందుకు నేను మరో ఇద్దరు మిత్రులు హర్యానాకు వెళ్ళాము. చాలా చిన్న గ్రామం మిత్రులారా, ఆ గ్రామానికి సరైనటువంటి రోడ్డు లేదు, సరైనటువంటి ఇళ్ళు లేవు. ఒక పూరి గుడిసెలో మన జవాన్ ఉండేవాడు. ఆ జవాన్ కుటుంబాన్ని మేము పలకరించేందుకు వెళ్ళాము. బస్సు దిగిన తరువాత కూడా గంటసేపు నడిచిన తరువాత ఆ ఊరు వస్తుంది. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ కాస్త ఆనందము కాస్త విషాదము రెండు భావాలు కనిపించినాయి. ఆనందం ఎందుకు, ఆ జవాన్ యొక్క భార్యకు బిడ్డ పుట్టాడు. ఎందుకంటే ఇతను యుద్ధానికి వెళ్తున్నటువంటి సమయంలో ఆమె గర్భవతి, ఈయన ఇక్కడ చనిపోయాడు. చనిపోయినటువంటి ఒక రోజు తరువాత ఆమెకి నొప్పులు వచ్చాయి, ఒక బిడ్డ పుట్టాడు. ఇటు బిడ్డ పుట్టిన ఆనందము, అతను ఆ ఇంటికి ఆర్థికంగా డబ్బు తీసుకొచ్చేటటువంటి జవాన్ చనిపోయినందుకు విషాదం, ఈ రెండు ఉన్నాయి. మేము వెళ్ళాము, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారని చెప్పి మా కోసం ఒక మంచం వేశారు. ఆ ఇంట్లో కుర్చీలు లేవు, మంచం మీద కూర్చున్నాము, ఏదో మాట్లాడుతున్నాము. అంత లోపల ఒక 86 సంవత్సరాల వృద్ధురాలు వచ్చింది. ఆమెకి కళ్ళు కనపడవు. ఆమెని ఇద్దరు ముగ్గురు చేత్తో పట్టుకుంటే వణుకుతూ వణుకుతూ వచ్చి కుర్చీ ముందు ఒక మంచం మీద కూర్చుంది. ఆమె మాట్లాడేది కూడా చాలా స్పష్టంగా అర్థం కావడం లేదు. ఆమె కాసేపు అక్కడ కూర్చుని చనిపోయినటువంటి వ్యక్తి కోసం కన్నీరు గార్చింది. చనిపోయినటువంటి వ్యక్తి ఆమె మనవడు. కొంచెంసేపు కన్నీరు గార్చిన తర్వాత కన్నీరు తుడుచుకుని, బిడ్డ పుట్టాడు కదా, ఆడపిల్ల మగపిల్లవాడా అని చెప్పి అడిగింది. ఆడా మగ అని అడిగింది. అడిగితే ఎవరో చెప్పారు మగవాడు అని చెప్పారు, మగపిల్లవాడు పుట్టాడు. అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకుని రండి అంది. ఆ రోజుల బిడ్డని తీసుకొచ్చి ఆమె దగ్గర ఆమె ఒళ్ళో కూర్చోబెడితే ఆమె ఆ పిల్లవాడి ఒళ్ళంతా తడిమి ఆశీర్వాదం ఇచ్చిందండి. ఆశీర్వాదం ఏమిటి తెలుసా, బిడ్డా నువ్వు పెద్దవాడివి కా, బలమైనటువంటి శరీరాన్ని సంపాదించుకో, శక్తివంతుడివి కా, సైన్యంలో చేరు, భారతదేశం కోసం పోరాడు, కశ్మీరును రక్షించు, భారతదేశాన్ని రక్షించు. ఆ ఇంట్లో ఆదాయాన్ని తెచ్చే ఏకైక బిడ్డ చనిపోయాడు, యుద్ధంలో పోరాడుతూ చనిపోయాడు. నేను అడిగాను, ఆమె భర్త అలా చనిపోయాడు, ఆమె మామగారు సైన్యంలో పోరాడుతూ చనిపోయారు, ఆ కుటుంబంలో 4 తరాలుగా భారతదేశం కోసం పోరాడుతూ చనిపోయారు. 4 తరాలు ప్రాణాలు ఇచ్చిన తరువాత కూడా పసిబిడ్డను ఒంట్లో పెట్టుకుని ఆ తల్లి అంటోంది, బిడ్డ సైన్యంలో చేరు, దేశం కోసం పోరాడు, పాకిస్తాన్ని ఓడించు, చైనాని ఓడించు. అది దేశభక్తి. దేశభక్తి యొక్క పాఠం నాకు అక్కడ దొరికింది. అయితే నేను ఆమెని, ఆ ముసలామెని అడిగాను, అమ్మా మీరు మగబిడ్డ పుడితే సైన్యంలో చేరమన్నారు, ఆడపిల్ల పుడితే ఏం చేస్తారు అని అడిగాను. అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వృద్ధురాలు జవాబిచ్చింది, ఆడపిల్ల పుడితే ఫౌజీ సే షాదీ కరో, సైనికులతో వివాహం చేయాలని చెప్పంటాను. ఇది దేశభక్తి. చనిపోతామని తెలిసి కూడా, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా 4 తరాలు రక్తాన్ని చిందించిన తరువాత కూడా దేశం కోసం పోరాడతామని వెళ్ళడము, అది నిజమైనటువంటి దేశభక్తి. హిందీలో ఒక కవిత చదివాను, ఆ కవిత చెప్తుందన్నమాట, దాని తెలుగు అర్థం కూడా మీకు వివరిస్తాను. ఒక బాటసారి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక చెట్టు తగలబడిపోయి కనపడుతోంది. చెట్టు తగలబడుతోంది, నిప్పంటుకుంది. అతను చూశాడు, ఆ చెట్టు మీద కొన్ని పక్షులు కూర్చుని ఉన్నాయి. ఆ పక్షులకు రెక్కలు ఉన్నాయి కానీ ఎగరడం లేదు. ఇతను అడిగాడు, ఆగ్ లగీ ఇస్ వృక్షమే, వృక్ష అంటే చెట్టు, ఆగ్ అంటే నిప్పు, ఆగ్ లగీ ఇస్ వృక్షమే జలనే లాగే పాత్, ఆకులన్నీ తగలబడిపోతున్నాయి. తుమ్ము పక్షి క్యూ నహి ఉడతే హో, పక్షి నువ్వెందుకు ఎగరడం లేదు, పంఖ తుమ్హారే పాస్, నీకు రెక్కలున్నాయి కదా. అప్పుడు కాలుతూ కాలుతూ పక్షులు జవాబిచ్చినాయి. ఏమని జవాబిచ్చాయి, ఫలఖాయే ఇస వృక్షకే,
ఈ చెట్టు యొక్క పళ్ళను తిన్నాము, గందేకిన్ హే పాత్, ఈ ఆకుల్ని మేము పాడు చేశాము, ఈ కొమ్మల్ని పాడు చేశాము, ఇక్కడే నివసించాము, ఇక్కడే జీవించాము. అందుకని ఫలఖాయే ఇస్ వృక్షకే గందేకిన్ హే పాత్, యహీ హమారా ధర్మ హే, ఇదే మా ధర్మము. ఏమిటి ఇది? దేశభక్తి. ఆగ్ లగీ ఇస్ వృక్షమే జల్నే లాగే పాత్, తుమ్ పక్షి క్యూ నహి ఉడతే హో పంఖ తుమ్హారే పాస్, అంటే జవాబిచ్చింది. ఫలఖాయే ఇస్ వృక్షకే గందే కీన్హే పాత్, పాత్ అంటే ఆకులు. యహీ హమారా ధర్మ హే కి జలే ఇసికే సాధన. కాబట్టి సామాన్య వ్యక్తి దేశభక్తే నిజమైనటువంటి దేశభక్తి. గాంధీలు, నెహ్రూలు, తిలక్, బోస్, పటేల్, ఖుదీరాం బోస్, భగత్ సింగ్, వీళ్ళ కథలు చెప్పుకుంటాము. సర్వసాధారణ వ్యక్తిలో దేశభక్తి ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో దేశం ఉంటుంది. సగటు భారతీయుడి హృదయంలో దేశం పట్ల ఎంత భక్తి ఉందో అదే ఈ దేశం యొక్క నిజమైన దేశభక్తి. దేశం పేరు వినగాలే నీకు ఉద్రేకం వస్తున్నదా, నీ ఉద్వేగం పెరుగుతున్నదా, నీ ఊపిరి వేగవంతమవుతున్నదా, నీ ఉచ్ఛ్వాసం యొక్క శక్తి పెరుగుతున్నదా, నీ నిశ్వాసానికి బలం వస్తున్నదా, నీ యొక్క కళ్ళలో మెరుపు వస్తున్నదా, అప్పుడు మాత్రమే నువ్వు దేశభక్తుడి. సగటు భారతీయుని దేశభక్తే దేశభక్తి. కొందరుంటారు సీజనల్ దేశభక్తులు ఉంటారు, సీజన్ రాగానే దేశభక్తి. క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలిస్తే త్రివర్ణ పతాకం పడతామండి, ఆ తర్వాత మేము అమెరికాకి ఎగిరిపోతామండి, సీజనల్ దేశభక్తులు. ఇలాగే మన స్వాతంత్రోద్యమం నడుస్తున్నప్పుడు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు, ఒక ఊర్లో ప్రజలందరూ కూడాను వందే మాతరం వందే మాతరం అంటూ ఊరేగింపు తీశారు. అందరూ ఊరేగింపు తీశారు. ఒక ఆయన చిన్న దుకాణాన్ని నడుపుకునే వ్యక్తి ఆ ఊరేగింపును చూశాడు. అందరూ కూడాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటున్నారు. ఈ వ్యక్తికి కూడా ఆవేశం వచ్చింది. ఆవేశం వచ్చి ఈయన కూడా వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నాడు. బ్రిటిష్ పోలీసులు వచ్చారు, ఆ వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళందరితో పాటు ఈయనని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ కాగానే మన వాడికి భయం మొదలైంది, పిరికిదనం మొదలైంది. ఎందుకన్నాను రా వందే మాతరం, తప్పైపోయిందని అనుకున్నాడు. సరే చూద్దాంలే అని కోర్టుకు వచ్చాడు. కోర్టులో మెజిస్ట్రేట్ గారు అన్నారు, బ్రిటిష్ మెజిస్ట్రేట్, ఏమయ్యా నువ్వు వందే మాతరం అన్నావా అంటే, అన్నాను సార్. వందే మాతరం అనటం తప్పని నీకు తెలియదా అంటే, తప్పని తెలుసు సార్, నేను ఆ వందే మాతరం అనలేదు సార్ అన్నా. అంటే అందరూ అన్న వందే మాతరం అనలేదండి నేను అంటే, మరి ఏమన్నావు అంటే, ఆ టైంలో ద్రాక్ష పళ్ళు తీసుకెళ్తున్నారు సార్, ఆపిల్ పళ్ళు తీసుకెళ్తున్నారు, వంద ఏమాత్రం వంద ఏమాత్రం అని అడిగానండి నేను, వందే మాతరం అనలేదు అని. వందే మాత్రం అని అడిగాను అంతేగాని ఎంత దాని ధర అని అడిగానే తప్పితే వందే మాతరం అనలేదు అన్నాడు. ఇటువంటి దేశభక్తి ద్వారా భారతదేశము ముందుకు వెళ్ళలేదు. సామాన్యుడి దేశభక్తి యొక్క రెండు మూడు ఉదాహరణలు మీ ముందుంచుతాను. జమ్మూ కశ్మీర్లో పాకిస్తాన్ దాడి చేసినప్పుడు 1947 అక్టోబర్లో పాకిస్తాన్ సైన్యము మన దేశంలోకి చొచ్చుకుని వచ్చింది. అప్పుడు కశ్మీర్లోకి మన సైన్యం లేదు, మహారాజు భారతదేశంలో విలీనమవుతున్నానని రాసిన తర్వాత మన సైన్యాలు వెళ్ళాలి. శ్రీనగర్లోకి మన సైన్యాలు వెళ్లే ముందే పాకిస్తాన్ వచ్చి సైన్యాల్ని ఆక్రమించుకుని శ్రీనగర్ని ఆక్రమించుకోవాలనుకుంది. శ్రీనగర్ని ఆక్రమిస్తే యావత్ కశ్మీర్ వెళ్ళిపోతుంది. ఈ సమయంలో వాళ్ళని ఎవరు తప్పించాలి అన్నటువంటి ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఒక 16 సంవత్సరాల కుర్రవాడు వచ్చాడండి. ఆ కుర్రవాడి పేరు మక్బూల్ షేర్వాణి. మక్బూల్ షేర్వాణి పాకిస్తానీ సైనికులు వస్తుంటే వాళ్ళకి ఎదురు వెళ్ళాడు. ఎదురు వెళ్ళి సలాం వాలేకుమ్ అన్నాడు. సలాం వాలేకుమ్ అనగానే పాకిస్తానీ సైనికులు అస్సలాం వాలేకుమ్ రహమతుల్లాహి వబర్కాతు అన్నారు. అరే వీడెవడో మనవాడేరా, మనవాడు వచ్చాడు అనుకున్నారు. వచ్చిన తర్వాత మీరు మా దేశం మీదకి వస్తున్నారు స్వాగతం అన్నాడు ఈ మక్బూల్ షేర్వాణి. అంటే మాకు శ్రీనగర్కి వెళ్ళాలయ్యా, దారి తెలియదు ఎట్లాగా అన్నాడు. నేను తీసుకెళ్తాను పదండి అన్నాడు మక్బూల్ షేర్వాణి అని చెప్పి అతను బారాముల్లా అనేటటువంటి ప్లేస్లోంచి పక్కనే ఉండేటువంటి అడవుల్లోకి తీసుకెళ్ళాడు. అడవుల్లో తిప్పడం మొదలుపెట్టాడు. ఒక రోజు అయింది, రెండు రోజులైంది, ఎంతకీ శ్రీనగర్ రాదు. అరే 4-5 గంటల్లో వచ్చే శ్రీనగర్కి 2 రోజులు పట్టడం ఏంటి, మక్బూల్ను సరైన దారిలోనే తీసుకెళ్తున్నావా అన్నాడు. సరైన దారిలోనే తీసుకెళ్తున్నానండి, సరైన దారిలో తీసుకెళ్తున్నాను. నమ్మారు.
రెండు రోజులు, ఎందుకంటే మన మక్బూల్ మేరా మక్బూల్ హే. తరువాత రెండు రోజుల తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చి తుపాకీ పెట్టి అడిగారు, ఏంటి నీ ఉద్దేశం ఏంటి అని. మిమ్మల్ని తప్పుదోవ పట్టించి నా కశ్మీర్ని కాపాడుకుని భారతదేశంలో కశ్మీర్ని విలీనం చేసేందుకు నేను ఈ పనిని చేశాను అని చెప్పి మక్బూల్ షేర్వానీ చెప్తాడు. మక్బూల్ షేర్వానీని మళ్ళీ బారాముల్లాకి తీసుకొచ్చి బారాముల్లా నడిబొడ్డులో అతనిని సిలువ వేస్తారండి. కాళ్లకు మేకులు కొడతారు, చేతులకి మేకులు కొడతారు. అతను 15 సంవత్సరాల యువకుడు కాబట్టి 15 మేకులు అతని శవాన కొడతారు, అతని శరీరానికి కొడతారు, అతను చచ్చిపోతాడు. 3 రోజుల పాటు అతని శవము అక్కడే నడి బారాముల్లా నడిబొడ్డున ఉంటుంది. మక్బూల్ షేర్వానీ చేసినటువంటి త్యాగం వల్ల పాకిస్తాన్ శ్రీనగర్కి వెళ్ళలేకపోయింది. భారత సైన్యం శ్రీనగర్కి వచ్చింది. శ్రీనగర్లో ఇండియన్ ఆర్మీ వచ్చిన తర్వాత పాకిస్తాన్ తోక ముడిచింది. దేశభక్తి ఇది. 14-15 సంవత్సరాల నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్న మక్బూల్ షేర్వానీ చేసినటువంటి త్యాగము సగటు భారతీయుడి త్యాగము, సగటు భారతీయుడి దేశభక్తి. ఇలాంటిదే మరొక ఉదాహరణ చెప్తాను. ఆ వ్యక్తి పేరు చుర్ఖా ముర్ము. మీరు బహుశా విని కూడా ఉండరు. చుర్ఖా ముర్ము 10వ తరగతి చదువుకునే పిల్లవాడు. పశ్చిమ బెంగాల్లో 1971లో బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులో, ఈరోజు బంగ్లాదేశ్, 1971 వరకు అది ఈస్ట్ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్. అక్కడ బాలూర్ ఘాట్ అనేటటువంటి ప్లేస్ ఉంది. ఆ బాలూర్ ఘాట్ దగ్గర బంగ్లాదేశ్తో మన సరిహద్దు ఉంది, తూర్పు పాకిస్తాన్ తోటి. ఆ ప్రాంతంలో దాడి చేయడానికి బంగ్లాదేశ్కి చెందినటువంటి బార్డర్ రైఫిల్స్ ఉంటారు, బంగ్లాదేశ్ రైఫిల్స్ అంటారు వాళ్ళు. అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ బార్డర్ పోలీస్ వాళ్ళు. వాళ్ళు మన బాలూర్ ఘాట్లోకి చొరబాటు చేసి ఈ గ్రామాన్ని ఆక్యుపై చేసుకోవాలనుకున్నారు, ఈ గ్రామాన్ని కబ్జా చేసుకోవాలనుకున్నారు. పొద్దునే పొలంలో పని చేసుకుంటున్నటువంటి 10వ తరగతి విద్యార్థి చుర్ఖా ముర్ము దీన్ని చూశాడు. చూసిన తరువాత 2 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి బిఎస్ఎఫ్ ఆఫీస్కి వచ్చి చెప్పాడు. బిఎస్ఎఫ్ వాళ్ళు అన్నారు, అయితే పదండి యుద్ధం చేద్దామన్నారు. కేవలం ఆ పోస్టులో 2 జవాన్లు ఉన్నారు. మేమిద్దరము మా గన్స్, మా ఆయుధాలు తీసుకుంటాం, కానీ మాతో పాటు అమ్యునిషన్ తీసుకునే వాళ్ళు ఎవరు అన్నారు. ఈ 10వ తరగతి పిల్లాడు చుర్ఖా ముర్ము ఆ అమ్యునిషన్ని తీసుకున్నాడు, అంటే మందుగుండుని తీసుకున్నాడు. వాళ్ళు ముందు పరిగెడుతున్నారు, వాళ్లతో పాటు చుర్ఖా ముర్ము, గిరిజన విద్యార్థి, సంథాల్ గిరిజన విద్యార్థి, మన దేశ రాష్ట్రపతి కూడా సంథాల్ గిరిజన తెగకి చెందినటువంటి మహిళయే. అక్కడికి వెళ్ళేటప్పటికి బంగ్లాదేశ్ రైఫిల్స్, ఎవరైతే తూర్పు పాకిస్తాన్ సైనికుల సంఖ్య పెరిగిపోయింది, 15-20 మంది అయ్యారు. వాళ్ళు 15-20 మంది, మనమిద్దరం ఇక్కడ మనం పోరాడితే లాభం లేదని మన జవాన్లు వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించారు. కాదు, మనం వెనక్కి వెళ్ళి మన హెడ్ క్వార్టర్కి వెళ్ళి మనం పెద్ద సైన్యాన్ని తీసుకొద్దామని చెప్పి వీళ్ళు వెనక్కి వస్తున్నారు. చుర్ఖా ముర్ము పొలంలో ఈ మందుగుండును పెట్టి దాగున్నాడు. ముర్ము, వచ్చాయి, నీ ప్రాణాలని కాపాడుకో అన్నారు. అంటే ముర్ము అరిచాడు, నా దగ్గర మందుగుండు ఉంది, ఈ మందుగుండు పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్తుంది, కాబట్టి నేను ఈ మందుగుండును వదిలి రాలేను అన్నాడు. అరే, ముందు నీ ప్రాణాలు కాపాడుకోవయ్యా చుర్ఖా, నువ్వు ఆ మందుగుండును వదిలి వచ్చేయమన్నారు. సైనికులు పారిపోయారు, ఎందుకంటే బ్రతకడం ముఖ్యం ఆ సమయంలో. చుర్ఖా ముర్ము ఆయుధాలను కాపాడేందుకు పొలంలో వా ఆయుధాలను పాతిపెట్టి, అవసరమైతే అవి పాడైపోయినా పర్వాలేదు కానీ అవి పాకిస్తాన్ చేతిలో పడకూడదన్నాడు. పాకిస్తానీ తూటాలకు బలైపోయాడు. ఈరోజుకి ఆ బలూర్ఘాట్ గ్రామంలో చుర్ఖా ముర్ము యొక్క సమాధి ఆ పొలంలో ఉంది. సర్వసాధారణ వ్యక్తి యొక్క, ఒక 10వ తరగతి చదివేటటువంటి పిల్లవాడి యొక్క దేశభక్తి అది. మనలో ఈ దేశభక్తి ఉందా? సగటు భారతీయుల్లో 100 ఏమాత్రం అని చెప్పేసేసి చెప్తామా, 100 మాత్రం అని చెప్తామా? అది మనం నిర్ణయించుకోవాలి. ఏదంటారో నేను మిమ్మల్ని ప్రశ్నించను, మీకు మీరు నిర్ణయించుకోండి. ఒకసారి అహ్మదాబాద్కి వెళ్ళాను. అహ్మదాబాద్కి వెళితే ఒక కంపెనీ ముందు ఒక ఆర్డినరీ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఆ సెక్యూరిటీ గార్డు వెళ్తుంటే సెల్యూట్ చేశాడు, లోపలికి వెళ్ళాను, పని చేసుకున్నాను, ఆ కంపెనీతో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత కంపెనీ యజమాని నాతో అన్నాడు,
ఏమండి మా సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు అతన్ని కలిశారా మీరు అన్నాడు. అంటే నాకు సెల్యూట్ చేశాడండి అన్నాను. ఆ సెక్యూరిటీ గార్డ్ పేరు జితేందర్ సింగ్ అండి. జితేందర్ సింగ్కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత ఏంటంటే ఆర్డినరీ సెక్యూరిటీ గార్డ్ నెలకి 12,000 రూపాయల జీతము, రోజుకు 12 గంటల డ్యూటీ ఉండేటటువంటి జితేందర్ సింగ్కు ఒక ప్రత్యేకత ఉందండి అని. ఏమిటా ప్రత్యేకత అంటే అతను రోజుకి 50 లేఖలు రాస్తాడు. 50 లేఖలు రాస్తాడు, ఎవరికి రాస్తాడు? అతను రోజు 50 లేఖలు భారతదేశ రక్షణ కోసము, సరిహద్దుల రక్షణ కోసము, ఈ భూమి రక్షణ కోసము పోరాడుతూ చనిపోయినటువంటి జవాన్ల కుటుంబాలకు లేఖలు రాస్తాడు. నేను అన్నాను ఇతనికి ఆ అడ్రస్లు ఎక్కడ దొరికాయి? ఈయన దగ్గర 5,500 మంది జవాన్ల ఇంటి అడ్రస్లు ఉన్నాయి, చనిపోయిన జవాన్లు. వాళ్ళ తల్లిదండ్రులకి లెటర్ రాస్తాడు, అమ్మా మీ కుమారుడు నా దేశం కోసం చేసినటువంటి త్యాగాన్ని ఈ జితేందర్ సింగ్ మరిచిపోలేదు, జితేందర్ సింగ్ మీకు నమస్కరిస్తున్నాడు, మీ కుమారుడి త్యాగాన్ని నేను గుర్తుంచుకున్నానని లేఖలు రాస్తాడు. ఒకటి కాదు, రెండు కాదు, రోజుకి 50 లేఖలు, 100 లేఖలు, 200 లేఖలు అతను రాసి దేశం కోసం చనిపోయిన వ్యక్తుల్ని స్మరిస్తాడు. అతనికి వచ్చే 1,200 రూపాయల జీతంలో 2,000 రూపాయలు అతను లేఖలు రాసేందుకు ఖర్చు చేస్తాడు. అతను సైన్యంలో చేరాలనుకున్నాడు, సైన్యంలో చేరలేకపోయాడు, కానీ చనిపోయినటువంటి సైనికుల కోసము లేఖలు రాస్తాడు. చూడటానికి చాలా చిన్న పని, 4 లైన్లు అతను రాసేది, కానీ చనిపోయినటువంటి జవాన్ల కుటుంబాలతో అతను మమేకమవుతున్నాడు, కనెక్ట్ అవుతున్నాడు. సాధారణ వ్యక్తి యొక్క దేశభక్తి స్థాయే ఈ దేశం యొక్క దేశభక్తిని నిర్ధారిస్తుంది. మిత్రులారా, మీకు ఈ దేశపు మ్యాప్ని చూడగానే ఆ తల కశ్మీరు తలలాగా, దానిపైన ఉన్నటువంటి కిరీటంలాగా కనిపిస్తున్నదా? కన్యాకుమారి అమ్మవారి పాదాలు భారతమాత యొక్క పాదాల్లాగా కనిపిస్తున్నాయా? శ్రీలంక దాని పాదపీఠిలాగా కనిపిస్తున్నదా? ఆ పంజాబు లేకపోతే గుజరాతు, అస్సాము, ఈ రెండు కూడాను రెండు చేతుల్లా కనిపిస్తున్నాయా? ఆ బంగ్లాదేశ్ చిట్టగాంగ్ అంతా కూడా అమ్మ భారతమాత యొక్క చెంగులాగా కనిపిస్తున్నాయా? ఆ వింధ్య నది, ఆ వింధ్య పర్వతాలు అమ్మవారి వడ్డాణంలాగా కనిపిస్తున్నాయా లేదా? నదులు ఆమె యొక్క దుస్తులలాగా కనిపిస్తున్నాయా? అవి ఎప్పుడైతే మీ మనసులో భారత్, భారతమాత, భారతదేశం అనగానే ఉప్పొంగి భావన వస్తుందో అప్పుడు మాత్రమే మీరు దేశభక్తులు. ఈరోజు దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. కులం పేరిట, వర్గం పేరిట, వర్ణం పేరిట, జాతి పేరిట, భాష పేరిట, నదుల నీళ్ల పేరిట, జిల్లాల సరిహద్దు పేరిట మనం తగాదాలాడుకుంటున్నాం. మనలో మనలాగా ఉన్నటువంటి యువకులే అమ్మాయిలని రేప్ చేస్తున్నారు. కలకత్తాలో అభయ కావచ్చును, ఢిల్లీలో నిర్భయ కావచ్చును, చేసిన వాడు మనవాడే, బాధపడిన అమ్మాయి మనమ్మాయే, వేదనకు గురైన తల్లిదండ్రులు మనవాళ్లే. ఒక కవి హిందీలో చెప్తాడు, కిస్ రావణ్ కి బాహే కాటు, ఏ రావణుడి యొక్క చేతుల్ని కట్ చేయాలి, కిస్ లంకా మే ఆగ్ లగావు, ఎన్ని లంకల్ని నేను తగలబెట్టాలి, ఘర్ ఘర్ లంకా ఘర్ ఘర్ రావణ్, ఇంటింత లంక ఉంది, ఇంటింత రావణాసురుడు ఉన్నాడు, ఇతనే రామ్ కహాసే లావు. ఆ రోజు ఒక్క రావణాసురుడు, ఒక్క రాముడు. ఈరోజు ఇంటింత రావణాసురుళ్ళు ఉంటే ఎంతమంది రాముణ్ణి తీసుకుని రావాలి? ఇది ఈనాడున్నటువంటి పరిస్థితి. కాబట్టి నిజమైన దేశభక్తి అంటే దేశం గురించి ఆలోచించటము, దేశం కోసము, దేశం యొక్క మంచి దేనిలో ఉంది, భాష పేరిట, ప్రాంతం పేరిట, వర్గం పేరిట, వర్ణం పేరిట, కులం పేరిట, లేకపోతే నది నీళ్ల పేరిట, జిల్లా సరిహద్దు పేరిట, గ్రామాల ఒడ్ల పేరిట, రకరకాల పేరిట ఈరోజు ఘర్షిస్తున్నటువంటి ఈ సమాజము, వాడు నావాడే, వీడు నావాడే, అందరూ నావాళ్లే అన్నటువంటి భావన కలిగినప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. ఇది సగటు మానవుల్లో, సర్వసాధారణ భారతీయుల్లో రావాలి. కంటి నలుసు కాలి ముళ్ళు కలిగించే బాధలను, గుండె కరగ మెదడు రగల కరముల కదిలించుదాం, భరత భూమినే సీమను బాధలు పెల్లుబికిన, మన కండల కరగించి ఇడుముల తొలగించుదాం. ఇడుములంటే కష్టాలు. ఈరోజు విజయవాడ మునిగిపోయింది, మన గుండె కరగాలి. ఈరోజు వయనాడులో విధ్వంసం జరిగింది,
వేల మంది చనిపోయారు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ మతం వేరు, కాబట్టి మనకు సంబంధం లేదు. అది కూడా నాదే, యావత్ దేశం నాదే, ఈ దేశం అంతా కూడాను నాది అన్న భావన ఎప్పుడైతే సగటు భారతీయుల్లో నిర్మాణం అవుతుందో అప్పుడు మాత్రమే దేశం ముందుకెళ్తుంది. మిత్రులారా, ఈ రకంగా మన జీవితాల్ని మనం మార్చుకోవాలి. దేశము కంట్రీ ఫస్ట్ అన్నటువంటి ఆలోచన మనకి రావాలి. దేశం కోసం మనం జీవించాలి. చూసిన ప్రతిదానిలో మీకు దేశం కనపడాలి, చూసిన ప్రతిదానిలో దేశం కనపడాలి. ఈ దేశంలో పైకి చూస్తే చాలా విభేదాలు కనిపిస్తాయి. ఒకసారి ఒక ఆంధ్ర కుర్రవాడు, ఒక రాయలసీమ కుర్రవాడు, ఒక తెలంగాణ కుర్రవాడు హైదరాబాద్ హాస్టల్లో చదువుకుంటున్నారు. సెలవుల తర్వాత హాస్టల్కి వచ్చారు. ఆంధ్ర కుర్రవాడు అన్నాడు, ఒరే సెలవుల్లో మా అమ్మ బొబ్బట్లు చేసిందిరా, చాలా తీయగా ఉంటుంది, నెయ్యితో చేసింది, బెల్లంతో చేసింది, చాలా టేస్టీగా ఉంటాయి, బొబ్బట్లు తెచ్చా, మనందరం బొబ్బట్లు తిందామన్నాడు. రాయలసీమ కుర్రాడు అన్నాడు, ఉరుకోవయ్యా ఊరుకో, మీ బొబ్బట్లు ఏం బాగుంటాయి, నేను తీసుకొచ్చాను చూడు, ఓళిగలు తీసుకొచ్చాను, ఓళిగలు తీయగా ఉంటాయి, నెయ్యితో చేసింది, మా అమ్మ చెయ్యితోటి ప్రేమగా చేసింది, ముందు ఓళిగలు తిందామన్నాడు. అప్పుడు మన కరీంనగర్ కుర్రాడు అన్నాడు, ఆపండయ్యా ఆపండి, నేను తీసుకొచ్చాను భక్ష్యాలు తీసుకొచ్చాను, భక్ష్యాలు తీయగా ఉంటాయి, నేతితో చేసింది, మా అమ్మ తన ప్రేమంతా రంగరించి వండింది అన్నారు. అంటే ముందు బొబ్బట్లని ఒకడు, భక్ష్యాలని ఒకడు, ఓళిగలను ఒకడు వాదించుకోవడం మొదలుపెట్టారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంచీలు బయటకు తీశారు. తీస్తే ఒకటే, రాయలసీమలో ఓళిగలనే దాన్ని కోస్తాంధ్రలో బొబ్బట్లు అంటారు, తెలంగాణలో దాన్నే భక్ష్యాలంటారు. పైకి వేరువేరుగా కనిపించిన ఇదంతా ఒక దేశం, ఇదంతా ఒకే దేశం. హిందీ ఒకే భాష అయినప్పటికీ మనకి చూడటానికి హిందీ అంతా ఒకటనుకుంటాం, కానీ హిందీలో కూడా చాలా తేడా ఉంది. ఉత్తరాఖండ్కు చెందినటువంటి ఒక మిత్రుడు, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒక మిత్రుడు కలిశారు. ఇద్దరు హిందీ మాట్లాడేవాళ్ళు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్లో ఉన్న ఈ మిత్రుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగాడట, చాలా మాట్లాడుకున్నారు, ప్రేమ చూపించుకున్నారు, అంతా ఇంత రండి భోజనం చేద్దామన్నాడు. అప్పుడు ఈ యూపీ కుర్రాడు అన్నట, మై హాత్ పైర్ ధోకే అవుంగ, కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాను అన్నట. అప్పుడు ఈ ఉత్తరాఖండ్ పిల్లోడు చెప్పాట, ఓ దూరమే వహా జావ్, ఆ దూరంగా ఉన్న అక్కడికి వెళ్ళు, వహా హాత్ పైర్ ధోకే అనా అన్నాడు. అంటే ఉత్తరప్రదేశ్ అన్నాడు కుర్రాడు అన్నాడు, చీకటి పడిపోయింది, అక్కడ లైట్ లేదు, మై యహీ హాత్ పైర్ ధోంగా అన్నట. అంటే వాడు ఇక్కడే కడుక్కుంటాను అన్నాడు. అప్పుడు ఉత్తరాఖండ్ పిల్లోడు, యహా నై హో సక్తా, వహీ హాత్ పైర్ ధోనా అన్నాడు. చివరికి ఇద్దరి మధ్య తగవ మొదలైంది. సమస్య ఏంటంటే, హాత్ పైర్ ధోనా అంటే ఉత్తరప్రదేశ్లో కాళ్ళు చేతులు కడుక్కోవడం, ఉత్తరాఖండ్లో స్వచ్ఛ భారత్. ఒకటే భాష, ఒకటే కానీ వేరువేరు. కాబట్టి పైకి కనిపించే విభేదాలను పక్కన పెట్టి మనందరము కలిసి ఈ దేశము ఒకటన్న భావనతో మనము పనిచేయాలి. సగటు భారతీయుడిగా అందరిలోనూ భారతమాతను చూడగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. ఒకసారి కాశీకి వెళ్ళాను. కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ గంగా ఘాట్ దగ్గర ఒక సన్యాసి కూర్చున్నాడు. ఆ సన్యాసిని నన్ను చూసి నమస్తే పెట్టి, తుజ్మే భీ రామ్, ముజ్మే భీ రామ్ అన్నాడు. నేను అన్నాను, మీలోనూ నాలోనూ రామ్ ఎలా ఉంటాడండి అని అన్నాను. అప్పుడు ఆయన నాకు ఒక మ్యాథమెటికల్ ఫార్ములా చెప్పాడండి. ఆ మ్యాథమెటికల్ ఫార్ములా నా జీవితంలో మర్చిపోలేను. ఆయన చెప్పాడు, నాము చతుర్గుణ పంచజురి తాత్ దూన్ ఖరీదే అష్టభాగసే జో బచే ఉసే రామ్ కహదే. నేను అన్నాను, ఇంత హిందీ నాకు రాదండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. అప్పుడు ఆయన చెప్పాడు, నీ పేరులో ఎన్ని అక్షరాలున్నాయో అన్ని అక్షరాలను 4తో గుణకారము అంటే మల్టిప్లై చేయి. నా పేరు సుధాకర్, సుధాకర్ అంటే 4 అక్షరాలు, 4 ఇంటూ 4, 4 4 16, 4 ఇంటూ 4 ఇస్ 16. నాము చతుర్గుణ పంచజురి, 5 కలుపు దానికి 21 అవుతుంది, 16 + 5 = 21. తాత్ దూన్ ఖరీదే, దాన్ని డబుల్ చేసేయండి, 21 + 21 = 42. ఆ తరువాత అష్టభాగసే, 8తో భాగహారం చేయి, అంటే డివైడ్ చేయి. 42ని 8తో డివైడ్ చేస్తే 8 5 = 40 పోతే ఎంత మిగిలింది, శేషము 2 మిగిలింది. ఈ శేషము 2 ఏమిటి? ఒక అక్షరము రా, ఒక అక్షరము మా. కాబట్టి నీలో రాముడు ఉన్నాడు,
గంపా నాగేశ్వరరావు గారు ఉన్నారు. గంపా నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు, ఆరు అక్షరాలు ఉన్నాయి. 6 × 4, 6 × 4 = 24 ప్లస్ 5 = 29. దాన్ని డబుల్ చేస్తే 29 + 29 ఎంతండి? 58. 58 / 8 చేస్తే ఎంత? 8 ఏళ్ళ 56 పోతే 8 7 = 56 పోతే శేషము మిగిలింది 2. ఒకటి రా, ఒకటి మా. నీలోనూ రాముడు ఉన్నాడు, నాలోనూ రాముడు ఉన్నాడు అని చెప్పి ఒక సాధారణ సన్యాసి, యావత్ భారతదేశము ఒకటే, ఇక్కడున్న వాళ్ళందరూ ఒకటే, నీలోనూ అదే తత్వము, నాలోనూ అదే తత్వం ఉంది. నువ్వు కశ్మీర్ కావచ్చు, నేను కన్యాకుమారి కావచ్చు, నువ్వు కచ్ కావచ్చు, నేను నాగాలాండ్ కావచ్చును, మధ్య భారత్ కావచ్చును, భాషలు వేరు కావచ్చును, మనం అందరము ఒకటేనన్నటువంటి మంత్రము ఆయన చెప్పాడు. కాబట్టి మనమందరము కూడాను ఒక 4-point formulaని గనక దృష్టిలో పెట్టుకుంటే మంచి దేశభక్తులు కావచ్చు. ఆ 4-point formula మీ ముందుంచి నేను ముగిస్తాను. మొట్టమొదటిది పైర్మే చక్కర్, అంటే కాళ్లకు చక్రాలు ఉండాలి, అంటే నిరంతరము పనిచేయండి, నిరంతరము తిరగండి, దేశమంతా పర్యటించండి, మీకు కుదిరితే మీ జిల్లాలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు వెళ్ళండి, ప్రజలను అర్థం చేసుకోండి. పైర్మే చక్కర్ ఎక్కడ ఎవరికి కష్టం వస్తే అక్కడ పనిచేయడానికి వెళ్ళండి, ఎక్కడ ఎవరికి అవసరం ఉంటే అక్కడ పనిచేయండి. కాళ్లకు చక్రాలు ఉన్నట్టుగా పైర్మే చక్కర్. రెండవది మూహమే చక్కర్, మీ యొక్క నోటిలో పంచదార ఉండాలి, అంటే మీ మాట తీయగా, ప్రేమగా, ఆత్మీయతతో, ఆప్యాయతతో కూడి యావత్ సమాజము నాదే అన్నటువంటి భావన ఉండాలి. పైర్మే చక్కర్, మూహమే చక్కర్. మూడవది దిల్ మే ఆగ్, నీ హృదయంలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఈ దేశం కోసం నేను పనిచేయాలి, సమాజం కోసం పనిచేయాలి, నేను టీచర్ అయితే పిల్లల్ని తయారు చేయాలి, సైనికుడైతే దేశాన్ని కాపాడాలి, డాక్టర్ అయితే రోగుల్ని రక్షించాలి, పేదలకు వైద్యం చేయాలి, నేను గనక ప్రభుత్వ అధికారిని అయితే ప్రజలకు సదుపాయాలని అందించేందుకు నిజాయితీగా పనిచేయాలి. ఈ దిల్ మే ఈ ఆగ్ ఉండాలి, ఈ అగ్ని ఉండాలి. దిల్ మే ఆగ్, పైర్ మే చక్కర్, మూహ్ మే చక్కర్, దిల్ మే ఆగ్. చిట్ట చివరిది పర్ దిమాగ్ ఠండా, కానీ నా ఆలోచనలు నిదానంగా ఉండాలి, చల్లగా ఉండాలి బుర్ర, ఆవేశానికి లోను కాకూడదు. ఒక ఆవేశంలో తప్పు చేస్తే అనవసరమైనటువంటి ఘర్షణ ఉంటుంది. కాబట్టి మన నిత్య జీవితంలో కానీ, దేశం గురించి ఆలోచించేటప్పుడు కానీ, కుటుంబం గురించి ఆలోచించేటప్పుడు కానీ, పైర్మే చక్కర్, మూహ్మే చక్కర్, దిల్మే ఆగ్, పర్ దిమాగ్ ఠండా, ఈ ఫార్ములాని పాటించాలి అని కోరుకుంటూ మీ జీవితాలన్నీ కూడాను ఇదే ఉత్సాహంతో, ఈరోజు ఏదైతే ఉత్సాహం ఉందో ఈ ఉత్సాహము చిత్త చివరి వరకు కొనసాగాలని కోరుతున్నాను. మీ బ్రతుకులు 9వ ఎక్కంలాగా ఉండాలి, 9th multiplication table of mathematics లాగా ఉండాలి, 8వ ఎక్కంలాగా ఉండకూడదు. ఎందుకు 8వ ఎక్కంలాగా ఉండకూడదు? 8వ ఎక్కం అంటే 8th multiplication table. అందరూ ఇంగ్లీష్ మీడియం అయి ఉంటారు, నేను తెలుగు మీడియం వాడిని. 8th multiplication table, 8 ones are 8, 8 ఒకట్ల 8, 8 2s are 16, 8 2s are 16, 8 3s are 24, 8 4s are 32. ఏం జరుగుతోంది? మొట్టమొదట 8, ఆ తర్వాత 16 ఉంది, 1 + 6 = 7, 8 3s are 24, 2 + 4 = 6, 8 4s are 32, 3 + 2 = 5, 8 5s are 44 + 0 = 4, 8 7 6 5 4 3 2 1 0. చాలా ఉత్సాహంతో ప్రారంభమై నెమ్మది నెమ్మదిగా నీరసిల్లి, తర్వాత ఉదాసీన భావం వచ్చి, ఆ తర్వాత నెమ్మదిగా జావకారిపోయి 8 నుంచి 0కి వచ్చేయడం. 8వ ఎక్కం 8th multiplication table చెప్పేది ఇది. 9వ ఎక్కం చూడండి, 9 ones are 9, 9 2s are 18, 1 + 8 = 9, మళ్ళీ 9, 9 3s are 9, 3 + 7 = 2 + 7 = 9, 9 4s are 36, 3 + 6 = 9, 9 5s are 45, 4 + 5 = 9, 9 6s are 54, 5 + 4 = 9. ఇక్కడ 9 9 9 9 9, ఇక్కడ 8 7 6 5 4 3 2 1
సున్నా. మీ జీవితాలు 9వ ఎక్కంలాగా ఇదే ఉత్సాహంతో మీరు జీవితంలో ఏ స్థాయికి వెళ్ళినా ఏ పని చేసినా దేశం గురించి అదే ఉత్సాహంతో ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ పెద్దవాడిగా ఆశీర్వదిస్తూ మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు అదేవిధంగా వెంకట్ ఫౌండేషన్ వాళ్ళు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. వాళ్ళు వాళ్ళందరికీ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు కూడాను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేశభక్తి గురించి సార్ చెప్పినంత బాగా ఇంకెవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ప్రస్తుత పాలిటిక్స్ తెలుసు, ఇంతకుముందు సార్ జర్నలిస్ట్గా చేసినప్పుడు అప్పుడున్న పాలిటిక్స్ తెలుసు, అప్పటికి ఇప్పటికి తేడా తెలుసు. కాబట్టి దాన్ని దీన్ని పోలుస్తూ చాలా బాగా చెప్పగలరు. కాబట్టి మనకి వచ్చిందా మీకు దేశభక్తి అంటే ఏంటో తెలిసిందా? గట్టిగా చప్పట్లు చప్పగా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో సార్కి ఫెలిసిటేషన్ గంపా వెంకట్ గారి ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. మన ఇంపాక్ట్ చప్పట్లు 1 2 1 2 3 1 2 1 2 1 2 1 2 3. Right.